ప్రస్తుతం మనం కళింగ వైశ్య వైశ్య కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ అంతవరకు సూర్బాబుబారు సూర్బాబు గారితో మనం ఉన్నాం ఇప్పుడు సూర్బాబు గారి మాటల్లో మనం ప్రస్తుతం వైసీపీ పాలన ఏ విధంగా కొనసాగుతుంది రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ బలాబలాలపై ఆయన అడిగి మనం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఇప్పుడు రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందని మీరు భావిస్తున్నారు అందరికీ నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో వారు ఏంటంటే ప్రజలకు హామీ ఇచ్చారో హామీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం మూడు వేలు పెన్షన్ పెంచి హండ్రెడ్ పర్సెంట్ చేశారు ఒక నమ్మకం ఉంది మాకు ప్రతి బెనిఫిషియరీ కూడా పొందినడు ముఖ్యమంత్రిగా చెప్పినట్టు నేను ప్రతి ఇంటికి సహాయం చేశాను సహాయం పొందిన వారు పొందారని భావిస్తే నాకు కోటేమని చెప్పారు తప్పకంటే కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మళ్ళా ప్రమాణ స్వీకారం చేస్తారు రెండోసారి ఉంది అద్భుతమైన మెజార్టీలతో మేము గెలుస్తాం ప్రతిపక్ష పార్టీ చూసుకుంటే ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ ఎనభై ఐదు శాతం ఇచ్చిన హామీల్లో ఎనభై ఐదు శాతం నెరవేర్చలేని ప్రభుత్వం అది వాళ్ళని ప్రజలు కూడా నమ్మొద్దని చెప్తున్నారు దాని మీద మీకు కామెంట్ ఏంటి ఇప్పుడు ఒకసారి ఓపెన్ డిబేట్కి ఎవరైనా ఒక పెద్ద స్థాయి జిల్లా స్థాయికి సంబంధించిన లీడర్ నేను కోరుతున్నాను ఆరు వందల హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు రెండు వేల ప పద్నాలుగులో ఏంటి హామీ పూర్తి చేశారు ఒకే ఒక్క హామీ అడుగుతున్నాను నేను డోక్రాసంగ మహిళలు రద్దు రుణాలు రద్దు చేస్తామని చెప్పి ఎలక్షన్ ముందు పదేసి పదేసి వేలు పసుపు వేశాడు ఆయన మా ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు నేను డోక్రా మహిళలు రద్దు చేస్తాను అధికారం వస్తే కానీ ఒకసారి వచ్చాను నాలుగు సార్లు నాలుగు దపాల్లో అది నేను కడతాను డబ్బులు అని చెప్పి ఈరోజు మూడు వాయిదాల్లో కట్టి మూడు సంవత్సరాలు ఈ సంవత్సరం జనవరి ఎండింగ్లో ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మహిళా సాధికారత కోసం ఇచ్చిన మహిళలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇరవై ఐదు వేల కోట్లు కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు ఆయన నిలబెట్టుకున్నాడు ఆయన నేను అడుగుతున్నాను ప్రశ్న మీకు అతను ఒక ఆసరా కాదు ఏది కూడా ఆయన మాట నిలబట్టలేదు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జనసేనతో జనసేనతో కూడా ఇప్పుడు టీడీపీ పొత్తు ఈ రెండు పొత్తుల పైన మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి అతను ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి అయ్యారు తొంభై తొమ్మిదిలో అటల్ బిహారీ వాజ్పేయి గారు కార్గిల్ యుద్ధం ప్రభావంతో అయ్యారు పద్నాలుగులో మళ్ళా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వాలని ప్రజలు ఆకాంక్ష ముఖ్యమంత్రి అయ్యారు తప్ప ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సింగిల్గా పోటీ చేసాడు ఆయన మా ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు సీట్లకి మేము పోటీ చేస్తాం ఇరవై ఐదు పార్లమెంట్లు పోటీ చేస్తాం ఎందుకు మీరు అది చెప్పలేకపోతున్నారు ఏం పోటీ చేయొచ్చు కదా ఓ జనసేన పవన్ కళ్యాణ్ గారి గొప్ప లీడర్ అంటాడు కదా ప్రభావితం చేస్తూ ఉంటాడు కదా నా మాటలు ముగ్ధు అయిపోతానండి నేను నూట డెబ్బై సీట్లు పోటీ చేయచ్చు కదా నూట డెబ్బై టీడీపీ పోటీ చేయచ్చు కదా ఈరోజు జనసేన అధినేత బీజేపీ ఏ ఆయన ఆయన డిస్కస్ చేస్తాడు పురంధేశ్వర గారితో ఆయన మాట్లాడతాడు పక్క నుంచి కమ్యూనిస్టులతో చంద్రబాబు మాట్లాడతారు అంటే బీజేపీ ఏలించు కాకపోతే కమ్యూనిస్టులు తెలియజేసి కమ్యూనిస్టులు బీజేపీ తెలియదు కమ్యూనిస్టులు తెలియజేస్తే బీజేపీ తెలియజేసేవారు ఒక సిద్ధాంతం ఉండాలి కదా రమేష్ గారు చెప్పండి మీరు సార్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పటి వరకు మీకు తెలిసిన మీరు రాజకీయ అనుభవం సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది ఈ రాజకీయ అనుభవంలో ఉన్న పరిపాలించిన ముఖ్యమంత్రులను చూసుకుంటే ఇప్పటివరకు కూడా ఎవరు సాహసించని ఒక సాహసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అదేంటంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కొన్ని ప్ర ప్రదేశాల్లో తప్పించి కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారు దాని మీద మీ కామెంట్ స్వాతంత్రం వచ్చిన తర్వాత టంగుడూరు ప్రకాష్పద్ర గారు ముఖ్యమంత్రి నుంచి మొన్న చంద్రబాబు నాయుడు గారి దాకా అనేక మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రం చేశారు చాలామంది ఒక్కరు ఒక్క యాంగిల్లో మంచి పేరు తెచ్చుకున్నారు నేను దాన్ని కాదన్నా కానీ ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా ముఖ్యమంత్రి అవ్వలేదు ఒక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అతను ఏమంటున్నాడు జిత్తుంటే జిత్తుంటే కదా మనం జడేసుకుంటాం అంటున్నాడు అధికారం ఉంటే కదా రేపు ఉదయం డెఫినెట్గా క్లారిటీ డెఫినెట్గా క్లారిటీ చేసి మాకు ఆరు సర్వేలు చేయించాం మేము ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఆరు సర్వేలో ఎవరు ప్రజల్లో ఆయన చెప్పాడు వన్ ఇయర్ ముందే తాడేపల్లిలో మీటింగ్ పెట్టి చెప్పాడు ప్రజల్లో ఎవరంటే వాళ్ళకి సీట్లు ఇస్తాను లేని ఇవ్వకపోతే ఎవరన్నా ముందే వన్ ఇయర్ ముందే చెప్పారు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ఆర్ అధ్యక్షుడు ముందే చెప్పారు చెప్పి ఈరోజు ప్రక్షాళన చేస్తున్నారు అనేక యాంగిల్ ఒక అవకాశం పోతే వదలను వాళ్ళు వదలంటున్నాడు ఆయన ఏదో రకం ఆయన తప్ప ఆ గౌరవపడి అల్లిపోతే మనం చెప్పారు ఇప్పుడు దగ్గర వెళ్ళిపోతారు ఆయన అక్కడ ఏం గౌరవం పొందుతాడు టీడీపీలోనే ఆలోచన చేయమని రాజకీయ వ్యవస్థలో కొద్దిగా ఆలోచన అతను ముఖ్యమంత్రి అవ్వాలి కదా ముఖ్యమంత్రి అయితే కదా మనందరికీ గౌరవం ఉంటుంది ఈరోజు వారు ముఖ్యమంత్రి అయితే కదా యాభై ఆరు కార్పొరేషన్లు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు బిజినెస్ కార్పొరేషన్ నప్పై ఏడు కార్పొరేషన్లు టోటల్ ఏర్పాటు చేశారు ఇంతమంది శాసనమండలి సభ్యులు ధర్మ ధర్మ ధర్మపార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు ఇంతమంది ఎలాగ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఉంటేనే మేము అందరూ ఉంటాం మాకు రాజకీయ గౌరవం పెరుగుతుంది కాబట్టి స్ఫూర్తిగా ఉండాలి ఒక ఐదు సంవత్సరాలు మీరు ఈ గవ అవకాశం ఇచ్చాడు ఇప్పుడు జోగులు ఉన్నాడు రాజ్యంలో అతను సర్వేలో అతనికి రాజేష్ వచ్చాడు జోగులకి అవమానపడతలేదే పాయికిరాపేట ఇచ్చాడు పైకిరాపేటలో జోగులు యాక్సెప్టెన్స్ వచ్చింది జోగులకి మంచివాడని కాబట్టి ఇవన్నీ ఆయన బేరే చేసుకుంటాడు బేరే చేసుకొని ఆయన ముందుకెళ్తాడు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేను చూసుకుంటే చాలా వరకు వాళ్ళని సొంత నియోజకవర్గాలు కాకుండా వేరే నియోజకవర్గాలను కూడా కేటాయించారు చాలా వరకు అటువంటి ప్లేసులు చూసుకుంటే రేపు పొద్దున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వారు గెలుస్తారని మీరు భావిస్తున్నారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరిలో పుట్టారు నారావరిపాలెంలో ఆయన కుప్పం వెళ్ళాడు హైదరాబాద్లో పుట్టిన లోకేష్ గారు మంగళగిరి వచ్చారు నిమ్మ గుడివాడలో పుట్టిన లేకపోతే హైదరాబాద్లో పుట్టిన బాలకృష్ణ గారు హిందూపూర్ వెళ్ళారు వాళ్ళకేం వాళ్ళకి వర్తించవీ మాకే వర్తిస్తాయా ఎవరు కాన్ఫిడెన్స్ లోకల్ కాన్ఫిడెన్స్లో మరి సుభాష్నికి తీసుకెళ్లి కుక్కడి పిల్లలు ఇవ్వలేదా హరికృష్ణ గారు అమ్మాయికి అవినాష్కి తీసుకెళ్ళి రెండు వేల పంతొమ్మిదిలో ఇవ్వలేదా ఏం వీళ్ళు సీట్లు మార్చలేదా వీళ్ళు నా లోకల్కి ఇవ్వలేదా ఎంఎస్ పూర్తి లోకలా పురంధేశ్వర్ లోకలా ఎన్ రెడ్డి గారు లోకలా ఎవరు లోకల్ విశాఖపట్నం వచ్చి లోకల్ ఎవరు చేశారు ఈ పాలిటిక్స్లో ఒక ఒక మైండ్ మైండ్ సెట్ ఉంటుంది తప్ప పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఫ్యాన్ గుర్తు అంతే మాకు అభ్యర్థి ముఖ్యమే అభ్యర్థి గుణాలు ముఖ్యమే కానీ అంతిమం జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీరు కార్పొరేషన్ చైర్మన్గా కాకముందే మీరు సుదీర్ఘమైన వైసీపీ సీనియర్ నేతగా మీరు ఉన్నారు జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఉన్నారు అంతేకాకుండా ముఖ్యమంత్రికి అతి సన్నిహితంగా మీరు కలిసి ఉండడం అనేది జరిగింది ఈ ఈ నేపథ్యంలో చూసుకుంటే ప్రతి నియోజకవర్గంలో కూడా అసమ్మతి శాఖలు అనేవి స్థానిక ఎమ్మెల్యేలపై వస్తున్నాయి ఈ నేపథ్యంలో అటు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఇచ్చపురం కాన్ఫిడెన్స్ ఉంది అక్కడ ప్రిర్యా సాయిరాజు గారు శాసనసభ్యుడిగా త్యాగం చేసి మా పార్టీకి వచ్చారు వారు మిస్సెస్ అయితే బాగా కష్టపడింది గడప గడపకు కానీ పల్లెండదులు కానీ జిల్లా పరిషత్ తర్వాత తిరిగింది ఆవిడ ముఖ్యమంత్రి గారు చెప్పారే సాయి నీకు ఇవ్వలేము సీటు నీ భార్యకి ఇస్తామని నాకు డెఫినెట్ ఇస్తూ రెడ్డికి సామాజిక వర్గం ఉన్నటువంటి ఉప్పాడ నారాయణంకి జిల్లా పరిషత్ విజయ్ గారి పోస్ట్ అనౌన్స్ చేశాడు ఆయన అన్ని కులాలకి సామాజిక న్యాయం ఎవడండి చిరంజీవి పవన్ కళ్యాణ్ అండి అది అర్థం తెలుసా పా పా సామాజిక న్యాయానికి సామాజిక న్యాయానికి అర్థం తెలిసిన ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి అర్థం పరమార్థం యథార్థ దృష్టి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఏం తెలుస్తుంది సామాజిక న్యాయం విషయం సామాజిక ఏం చేస్తుంది సామాజిక న్యాయం అంటే ప్రతిపక్షంగా ఉన్న ఏ పార్టీ అధికార పార్టీపై ప్రతిపక్షం ఉన్న ఏ పార్టీ అయినా సరే విమర్శలు అనేవి సహజం కానీ ప్రస్తుతం చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా అనేక ఉద్యోగులు ఉద్యోగ సంఘాల కాంట్రాక్ట్ కానీ ఇటు అవుట్ సోర్సింగ్ కానీ చాలా వరకు ధర్నాలు చేస్తూ వారు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని వారు కోరుతున్నారు కానీ అప్పుడు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అంటూ ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు దాని మీద మీ కామెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బోలాశంకరుడు ఎవ్వడే అడితే మీరు ఒకటి ఆలోచించండి మూడు వేలు ఆశా వర్కర్లు చేద్దాం పదివేలు చేశాడు పదకొండు వేల ఐదు వందల రూపాయలు అంగన్వాడీ టీచర్ ఒకేసారి పెంచాడు మూడు వేల కోట్లు సంవత్సరం నష్టం వచ్చిన ఏపీసీఆర్టీసీని ప్రభుత్వంలో కలిపాడు ఆయన ఒక ఆశించి ఒక రాజకీయ ప్రయోజనం ఆలోచించేసిన పని కాదు స్కామింగ్ పద్దెనిమిది వేలు చేశాడు అంటూ ఆయన క్యాబినెట్ ఏమన్నా ఆ పని ఎవరైనా చేయగలం మనం వాళ్ళకి పద్దెనిమిది వేలు చేశాడు ఇప్పుడు మళ్ళా మా సత్యనారాయణ గారు మా సత్యనారాయణ గారు మా సత్యనర్ కూర్చొని మళ్ళీ వాళ్ళకి అనేక రకాలుగా వేతనాలు పెంచారు ఇవన్నీ ఇప్పుడు అన్నీ సంస్కారాలు జరుగుతున్నప్పుడు అనేక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు నాడు నేడులో బాండింగ్ బాధ్యత రెస్పాన్సిబిలిటీ పెరిగింది టీచర్స్కి అతను ఒక ఫిక్స్ చేస్తారు నాడు పప్పు పనిచేయండి రమేష్ గారు పాత స్కూల్స్ ఫోటోలు ఉన్నాయి కొత్త స్కూల్స్ ఫోటోలు చూడండి ఆ బాధ్యత పెరగడంలో కొద్దిగా ఉంటుంది అదే ప్రభుత్వం కొంతమంది కాంట్రాక్టులకి బిల్లు చెల్లించలేకపోయింది ఈ ఉన్నటువంటి సంక్షేమ పథకాల వలన అనేక మంది ప్రభుత్వ ఉద్యోగాలు కొన్ని డిఎల్ డిఎలు డిఎల్ ఇవ్వలేపొయింది కొన్ని 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 పెండింగ్స్ ఉన్నాయి ఇవన్నీ జగన్మోహన్ గారు చేస్తారు మీరు ఈరోజు కరోనా వచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో తలసరి ఆదాయంలో కానీ విద్య భారతదేశంలో విద్యలో నెంబర్ వన్ కానీ తలసరి ఆదాయంలో కానీ వైద్యులు కానీ వ్యవసాయంలో కానీ కేంద్ర మంత్రులు కేంద్ర సంస్థలు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని పోగొడుతున్నాయి ఇవన్నీ అర్థం చేసుకోండి ఇవన్నీ తాత్కాలిక ఈ రోడ్లు కొన్ని విషయాల్లో సమస్యలు ఉన్నాయి కాంట్రాక్టుల బిల్లుల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి ఎంప్లాయీస్లో కొన్ని కొన్ని అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఉన్నాయి తప్పకుండా ఆయనకి అవకాశం ఇవ్వండి ఇంకా అవకాశం ఇవ్వండి ఈ తప్పకంటే ఆయన చేస్తాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ మంచి పేరు తీసుకుంటున్నాడు ఆయన ఇంకా తీసుకున్నాడు ఇంకా తీసుకుంటాడు ఆయన అంటే ప్రజల్లో చూసుకుంటే తన తండ్రికి తగ్గ తనయుడిగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అతి దగ్గర చేరువయ్యారు జగన్మోహన్ రెడ్డి ఈ నేపథ్యంలో వాటర్ నాడి మాడే అవకాశం ఉంది అని చెప్పుకుంటున్నారు బయట రేపు పొద్దున్న ఇప్పుడు ప్రస్తుతం మన చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు జనసేన కానీ రెండు కలిపి మేనిఫెస్టో ప్రకటించినప్పుడు ప్రజలకి అవసరమైన అనుగుణంగా వాళ్ళు మేనిఫెస్టోని ప్రకటించారు ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా రేపు ఆ రెండు పొత్తులు పెట్టుకున్న ప్రభుత్వమే రాబోతుంది అని ప్రజలు కూడా చెబుతున్నారు దాని మీద మీరేమంటారు అది కాదు రమేష్ గారు ఇప్పుడు ప్రభుత్వం దోబరా చేస్తుంది ప్రభుత్వం దోబా జగన్మోహన్ రెడ్డి దోబరా చేస్తుంది మరి మరి ఆయన కార్యక్రమాన్ని అతను కంటిన్యూ చేస్తున్నాడా ఒడి మేము ఇంటికిస్తే నేను రెండిస్తాను అంటున్నాడు ఆయన నిరుద్యోగ వృత్తి గతంలో ఎవరైనా ఇప్పుడు మూడు వేలు ఇచ్చారు అన్నీ ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే వేస్ట్ అంటారు చూసారా ఈరోజు ఆలోచన తెలుగువాడి ఆలోచన ప్రకారం మేము కట్టిన ట్యాక్స్లు వృధా అయిపోతున్నాయని ఈరోజు ట్యాక్స్ పేయర్స్ భావిస్తున్నారు ఎంప్లాయీస్ రిటెడ్ ఎంప్లాయీస్ రకంగా భావిస్తున్నారు ఇప్పుడు ఈ ట్యాక్స్ పేయర్స్ కూడా ఈ సమాజ నిర్మాణంలో ఈ పేదవాడు ఈ అర్హుడు ఏదైతే ప్రభుత్వ సంక్షేమ అర్హుడే ఈ సమాజ నిర్మాణంలో భాగస్వామయ్యి నువ్వు ఆ స్థాయికి వెళ్ళావు నువ్వు ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత మా తనలోసారి ఎప్పుడు చెప్తాడు ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత నువ్వు 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 కట్టిన డబ్బులు పేదోడికిస్తావు తప్పని భావిస్తే ఒక డాక్టర్ ఉన్నాడు వాడు గవర్నమెంట్ ఇంజనీర్ మెడికల్ కాలేజ్ చదువుతున్నాడు ఎలా చదువుతున్నాడు మెడికల్ కాలేజీలో ఎంత ఎంత ఖర్చు పెడుతుంది ప్రభుత్వం ఒక ఒక విద్యార్థి మీద మెడికల్ కాలేజ్ సీట్లో ఎండి సీట్లో ఒక ఇంజనీరింగ్ సీట్లో ఉన్నా కానీ ఇంకా ఇంకా ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది ఆ డబ్బు ఎవరిది మరి ఆ రోజు ఆ స్థాయికి వెళ్తే ప్రభుత్వం ఖర్చు పెడతా కదా నువ్వు ఆ స్థాయికి వెళ్ళవు ఆ స్థాయికి వెళ్ళి వ్యక్తి పోనీ ఎవడో ప్రైవేట్ స్కూల్స్లో వాడు డబ్బు ఖర్చు పెట్టి వాడు చంపడి వాడు ఉద్యోగం తెచ్చుకుంటే అది నేను కాదన్ను ఈరోజు ప్రభుత్వ సంస్థల్లో చదివిన ఉద్యోగాలు కానీ ప్రభుత్వం వల్ల గౌరవం పొంది స్థాయికి వెళ్ళి ఇంకమ్ ట్యాక్స్ పేరుగా ఉన్నాలు ఆ రకంగా అనడం అనేది నాకు నచ్చలేదు రమేష్ గారు అంటే గత ఎన్నికల్లో చూసుకుంటే నూట డెబ్బై ఐదు స్థానాలకును నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిచి ముఖ్యమంత్రి పేటన్ని అధిష్టించిన జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలు చూపించిన ఆదరాభిమానులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఉంటాయని మీరు భావిస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపక్షం రెండు చక్రాలు ప్రజాస్వామ్యానికి జనరల్గా అధికార పార్టీ అనేది బలహీనపడే ప్రక్రియ ప్రతిపక్షం అనేది బలపడే ప్రక్రియ బలపడే ప్రక్రియలో కొన్ని మనం అపవాదులు కొన్ని నిందలు కాయాలి కొద్ది ప్రజలు ప్రజల్లో ఇప్పుడు కంఫర్ట్గా తల్లి కూడా ఇద్దరు కొడుకుల ఇంట్లో ఉంటే బలవంతుడు దుఃఖ తల్లి ఉండదు బలహీన దుఃఖే ఉంటుంది తల్లి సమర్థం లేని కొడుకుతోనే తల్లి ఉంటుంది కాబట్టి కొంత కొంత అధికార పార్టీ మీద కొద్దిగా వ్యతిరేకత ఉంటుంది కానీ ఆ వ్యతిరేకత తాత్కాలికమైన వ్యతిరేకత తప్ప డెఫినెట్గా వాడు మైండ్ సెట్ మారుతుంది ఇవన్నీ చెప్తున్నానండి నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఆయన గవర్నమెంట్కి ఏమైనా తప్పు జరిగితే మీ మహిళల్లో కూడా నేను చెప్తున్నాను అన్ని కార్యక్రమాలు ఆగిపోతాయి ఫస్ట్ వాలంటీర్ వ్యవస్థ తీసేస్తారు గవర్నమెంట్ మారితే ఇలా ఇంతమంది వాలంటీర్స్కి ఇచ్చిన వ్యవస్థ ఇప్పుడు నాలుగు లక్షల ఉద్యోగాల సచివాలయం కానీ వాలంటీర్ వ్యవస్థ ఉద్యోగాల ద్వారా ముఖ్యమంత్రి గారు చేశారు పని మేము చెప్తున్నాం ఇప్పుడు వాలంటీర్ అంటే సేవకుడు ఎంప్లాయ్ కాదు సేవకుడు ఒక సేవకుని గుర్తించి వాడికి యాభై నుంచి అరవై కుటుంబాలు ఏర్మౌంట్ ఇచ్చినప్పుడు ఆ కుటుంబానికి సన్నిహితులైనటువంటి వాలంటీర్ అని ఆలోచించమని నేను కోరుతాను అంటే వాలంటరీ వ్యవస్థ పెట్టిన తర్వాత కూడా చాలా వరకు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వ్యక్తుల మీద టార్గెట్ చేసే టార్గెట్ చేశారనే ఒక అపవాదం వచ్చో ప్రతిపక్షాలు తీసుకొస్తున్నాయి ఇప్పుడు ఆయన ఏమంటాడు జనసేన పవన్ కళ్యాణ్ గారు వాలంటరీ వ్యవస్థ వల్ల మహిళకి భద్రత లేదంటాడు ఇప్పుడు ఈ దేశంలో మీకు క్రైమ్ రేట్ అనేది ప్రాబ్లం ఉంటుంది ఉత్తరప్రదేశ్లో ఉంది ఉత్తరప్రదేశ్ దేశం రాష్ట్రంలో క్రైమ్ రేటు తగ్గడం లేదు ఆదిత్యనాథ్ చాలా కంట్రోల్ చేస్తున్నారు కొన్ని అన్ని సమస్యలకి వాలంటర్ని పెట్టడం అన్ని సమస్యలకి ముఖ్యమంత్రి గారిని మీరు ఇప్పుడు సచివాలయ వ్యవస్థ అనేది నీ ఇంటి ముందు తెచ్చాడు అధికారం నువ్వు ఇంత ముందు డిబీ సర్టిఫికేట్ కోసం క్యాష్ సర్టిఫికేట్ కోసం ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం నువ్వు నేటివ్ సర్టిఫికేట్ కోసం ఎడగలలా ఎంఆర్ఓ చుట్టూ తిరగాల ఎంఆర్ఓ ఫస్ ఎండి వస్త తిరగాల ఈరోజు పరిపాలన నీ ఇంటి ముందు తెచ్చాడు నీ కళ్ళ ముందు తెచ్చాడు నీ ఇంటి పక్కన తెచ్చాడు నీకు ఒక రోజులు అన్ని పనులు అయిపోతున్నాయి ఎంత గౌరవైన వ్యవస్థ తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మహాత్మా గాంధీ కళ్ళగన్న రామరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు తీర చూసుకుంటే గతంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ చాలా వరకు జగన్మోహన్ రెడ్డి కూడా కొనసాగించడం జరిగింది దాని పట్ల ప్రజలు కూడా సంతృప్తిని వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో కొన్న ఈ ప్రతిపక్షాలు తరఫున కానీ లేదా కొంతమంది సోషల్ మీడియా ద్వారా కూడా తండ్రిని మర్చిపోయి ఈరోజు పాలన సాగిస్తున్నారు తండ్రి ఉంటేనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనే ఒక పదాన్ని వాడుతున్నారు అది కాదు వాళ్ళు అమాయకంగా మాట్లాడతారు కానీ అసలు పార్టీ పార్టీ పేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతని పేరు వైఎస్ఆర్ మేము ఏ కార్యక్రమం చేసినా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి రాజశేఖర్ ఫోటోకి నివాళులర్పించే చేస్తాం అతను ముఖ్యమంత్రి విశాఖ శ్రీకాకుళం జిల్లా చూడండి ఆయన మూల మూలపేట నోపాటు వచ్చారు పలాస వచ్చారు నర్సనపేట వచ్చారు శ్రీకాకుళం వచ్చారు ఎక్కడైనా రాజశేఖర రెడ్డి విగ్రహం కింది వాళ్ళని ప్రతికొని కార్యక్రమం స్టార్ట్ చేశారా ఎందుకండి మాట్లాడటం అనవసరమైన మాట్లాడటం తండ్రిని మర్చిపోతారండి ఆయన అనేక రకాలు రాజకీయ వ్యవస్థలో అనేక రకాలు ఉంటాయి దానికి ఏముంటుంది మర్చిపోతుంది దగ్గబడి వెంకటేశ్వర గారు మా పార్టీలో పోటీ చేస్తే పురంధేశ్వరి గారు బీజేపీలో ఉన్నారు దానికి ఏమంటారు మీరు ఇవన్నీ పాలిటిక్స్లో గేము నేను చేయడం ఒక గేమ్ ఆయన తండ్రిని మర్చిపోతారండి ఆయన ప్రతి మాట తండ్రి తండ్రి అంటుంటే అతని వర్ధంతికి అతని జయంతికి పొలవెందులు వెళ్ళి ఆ సమాధి వద్ద నివాళులర్పిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి మాటలు కుటుంబం మనసు మనసుకు గాయమయ్యే మాటలు ఆడకూడదు రమేష్ గారు తప్పు అది ఎందుకు మర్చిపోతారు తండ్రిని ఆయన ఇదివరకు చూసుకుంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలోనే తగాదాలు ఉన్నాయని ఒక దీన్ని తీసుకువస్తున్నారు దాని మీద మీరేమంటారు పాలిటిక్స్లో ఈ దేశంలో అన్నదమ్ములు పోటీ చేశారు తండ్రిగుడ్లు పోటీ చేశారు భార్యాభర్తలు పోటీ చేశారు అనేక విషయాలు మనం చూస్తున్నాం మనం ఉదాహరణకి మా విజయం పులివెందుల ఎమ్మెల్యే రాజీనామా చేస్తే వివేకానందరెడ్డి అంటే రాజశేఖర రెడ్డి గారికి లక్ష్మణ్ లాంటాడు అంటే ఏ రోజు కూడా విజయం విజయంని సీతాదేవిలో చూశాడు ఆయన మరి ఇద్దరు ఒకరు పోటీ చేశారు ధర్మాన్ ప్రసాద్ ఒక బ్రదర్స్ కృష్ణదాసును రామదాసు ఒకరికి పోటీ చేశారు డీకే సమరసింహారెడ్డి వరసింహారెడ్డి పోటీ చేశారు ఈ పోటీ పడ్డారు ఇవన్నీ మీకు రాజకీయ వ్యవస్థలు అవన్నీ అవన్నీ ఉంటాయండి మరి షర్మిల ఒకటి షర్మిల గారు తెలంగాణ వెళ్ళారు నేను తెలంగాణ బిడ్డని నా తెలంగాణ నేను ఇక్కడ తెలంగాణ చదువుకున్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వచ్చి మాట్లాడుతుంటే ప్రజలేం పిచ్చోదనుకుంటున్నారు రమేష్ గారు ఇవన్నీ ఆలోచిస్తారండి ఏమి ఉంటాయి ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి ప్రతి ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి ఎందుకు తమిళ సీతారావు కోన్ రవికుమార్ గారు సొంత మేనడు బాంబరిది కాదేటి మరి కలిసి పోటీ చేయలేదండి ఒక దగ్గర ఇంతముందు గత ఎలక్షన్ ఐదు 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 నాలుగు ఐదు కుమార్ కోనరావికుమార్ వాళ్ళ మేనమన్తో సపోర్ట్ చేసి గెలిపించలేదండి పొందుల మట్లో డీలిమిటేషన్ వచ్చినంత తర్వాత కలిసి పనిచేయలేదండి ఇవన్నీ జరుగుతాయి సార్ ఇంతకుముందు ఉండవున్నాయి కలిసి రకరకాలు ఉంటాయి అయితే పొందు డీలిమిటేషన్ అంతా ఆంధ్ర తర్వాత వాళ్ళంతా డిఫరెన్స్ వచ్చాయి రవికుమార్ వేరే పిచ్చి రాజ్యాధికారం కావాలి ఐడెంటిఫై కావాలి ఫాస్ట్గా డెవలప్ అవ్వాలి ఉంటుంది ఇవన్నీ రకరకాల ఆలోచనలు ఉంటాయి ఇవన్నీ శర్మిళ గారికి విచిత్రం ఏంటంటే అంటే ఏం చేస్తాం శర్మలమ్మ మా తల్లి మాకు ఆ రోజు జగన్ గారు జైల్లో ఉంటే కష్టకాలంలో పార్టీకి మూడు వేల కిలోమీటర్లు సుమారు తిరిగింది ఆవిడ నేను అమ్మాయి కోసం నేను నేటన్నాను డెమోక్రసీలో ప్రజాస్వామ్యం గొప్పది మన భారతదేశంలో ప్రజాస్వామ్యం చాలా గొప్పది మరి ఆ అమ్మాయి ఆలోచనలు ఆ అమ్మాయి తలకు అవగాహన మనకు తెలియదు కానీ మరి చూద్దాం ఫైనల్గా చూసుకుంటే ప్రతిపక్షాలు పెట్టిన మేనిఫెస్టోలు కానీ రేపు పథకాలను కూడా అమలు చేస్తాం ఇటువంటి పథకాలను అమలు చేస్తామని చెప్తున్నారు ఫైనల్గా ప్రజలకు మీరు వారి పథకాలను పట్ల మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి టీడీపీ వాళ్ళు ఇచ్చే పథకాలకి ఆరు ఆరు వందల హామీలు ఇచ్చారు ఏం చేశారండి ఇవన్నీ పని చేయండి సార్ నేను ఓకే నేను ఈసారి ఎప్పుడైనా ఎవరినొస్తే టీడీపీ వాళ్ళు మీకు కలిస్తే నేను పది విషయాలు టీడీపీ పదే పది ఫిల్టర్ చేస్తానండి పది విషయాలు రెండు వేల పంతొమ్మిది ఇచ్చిన హామీలు ఎందుకు ఆయన చేయలేకపోయారు పంతొమ్మిదిలో విన పది హామీలు ఏం చేస్తాం మీకు ఒక పది పది మీకు చూపిస్తాను సార్ ఎవరిని వస్తే టీడీపీ వాళ్ళు రమ్మనండి మీ మీ సమక్షంలో కూర్చొని డిబేట్ చేద్దాం ఈ పది ఎక్కువ మన స్నేహాలు పోతాయి రాజకీయ మనకెందుకు వైరుధ్యం సిద్ధాంతమరమైన వైరుద్యంతో వ్యతిగత వైరుధ్యం మనకెందుకు ఎవరైనా వస్తారేమో రమ్మనండి అక్కడ మొదల రమేష్ గారు ఆయన పెద్ద ఆయన ఉన్నాడు పార్టీ ఆఫీసులో సమన్య పార్టీ ఆఫీసులు అంతా ఇన్ఛార్జ్ చేసి చాలా కష్టపడుతున్నాడు పాపం పార్టీ కోసం ఏమైనా వస్తే రమ్మనండి ఎక్కడో కామన్ వేలో కూర్చోపెట్టండి మేము పది చెప్తాం ఆయన ఆయన ఆ పది చేయనివి మేము పది చేసిన చెప్తాం ఇంకేమింటే ఆయనతో మాట్లాడతాం మీరు పెట్టండి డిబేట్ పెట్టండి పండుగ పోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మీ పార్టీ వైసీపీ పార్టీ ఎన్ని స్థానాలను గెలవబోతుందని మీరు భావిస్తున్నారు రాష్ట్రంలోనా రాష్ట్రంలో సార్ మా ముఖ్యమంత్రి గారు నూట డెబ్బై నూట డెబ్బై గెలుస్తూ ఉంటున్నాం మేము అధికారం అయితే ఫారం చేస్తాం టెక్నికల్ ఫియర్ దాడుతాం మేము అధికారం డెఫినెట్గా మేము ఫార్మ్ చేస్తాం మంచి మెజార్టీ గెలుస్తాం ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పేరు చెబితే ఆయనకి మీరు ఎటువంటి ట్యాగ్ని ఇవ్వాలనుకుంటున్నారు గొప్ప దార్శనికుడే అండి గొప్ప మానవతావాది ప్రజాస్వామ్యవాది డీలిమిటేషన్ వికేంద్రీక రాజకీయాన్ని వికేంద్రీకరణ చేసి పదవులు ఎన్ని పదవులు ఎన్ని పవర్ షేరింగ్లో క్యాస్ట్లకి ఇచ్చాడండి ఈ దేశంలో ఆరు వేల నాలుగు వందల ఉంటే ఐదు వేల కులాలు చట్టసభలో అడుగు పెట్టలేదు ఈరోజు మీరు ఒక్కటి ఆలోచన సార్ నాయ నాయబ్రాహ్మణికి టీటీడీ దేవస్థల మెంబర్ ఇచ్చాడు ఎన్ని రకాల పోస్టులు అండి ప్రతి దానికి క్యాలిక్యులేషన్ గొప్పవాడు ఆయన 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 చిన్నవాడు అతను నేను పొగడకూడదు దీవి దీవించాలి తప్ప పొగడకూడదు గొప్పవాడు గొప్ప దార్శుడు ఆయన పనిచేస్తే ఆయనతో పనిచేసినందుకు నాకు గర్వంగా ఉంది ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్న ప్రజలకి ఒకే ఒకటి ప్రయో ఈ ప్రభుత్వం వల్ల అనేక రకాల ప్రయోజనం పొందినటువంటి పౌరులు కానీ ఇతులు కానీ ఎవరైనా సరే ఈ సమాజ 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 ఇస్తులు కానీ ఎవరైనా ఎవరైతే ఈ కార్యక్రమం పొందారో ఒక్కసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారిని దీవించండి ఒక్క అవకాశం వరకు అవకాశం ఇవ్వండి వారికి డిఫరెంట్గా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నీ కూడా క్లియర్ అవుతాయి అతను ఏంటంటే అతని ఆలోచన ముఖ్యమంత్రి ఆలోచన డైరెక్ట్గా ప్రజలకు వెళ్ళాలి మధ్యవర్తి ఉండకూడదు అవినీతికి ఆస్కారం ఉండకూడదు అనే ఉద్దేశంతో వారు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మీ అందరూ దయచేసి ముఖ్యమంత్రి గారిని మీరందరూ గౌరవించండి వారికి సహకరించండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి థ్యాంక్ యూ జెస్సీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నాకు ఉండే ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని